అందుకే యజుర్వేదంలో కూడా చెప్తాడు యశ్యనామ మహర్దశే, ఏడని జపమాల పట్టుకొని జపం చేశారు, నా ఆజ్ఞాపాలనయే మీ అందరికీ జీవిత లక్ష్యంగా ఇవ్వబడిందన్న విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి దైవాజ్ఞా పాలనయే మానవ జీవిత లక్ష్యం. మరో విషయంగా మానవుడు ఈ భూమి మీద పుట్టలేదు, అందుకోసం అతను సృజింపబడలేదు. ఈ విషయాన్ని ప్రతి మానవుడు గమనించాలి. సరే, ఈ లక్ష్యంతో మానవుడు దైవాజ్ఞాబద్ధమైన జీవితం గడపాలనే వేళకి మళ్ళీ సమస్య. ఆ దేవుడు ఎవరు? మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు, మీ మతం వేరు, మా మతం వేరు, మీ కులం వేరు, మా కులం వేరు, మళ్ళీ మా ఇష్టదైవం వేరు, మా కులదైవం వేరు, నా ఇష్టదైవం వేరు, ఇన్ని విధాల దైవాలతో మళ్ళీ దైవాలను పోరాటంలోకి దించేసి ఆ పోటీతత్వంలో మళ్ళీ దైవాలతో పాటు మనం కూడా కొట్టుకొని వస్తున్నాం. నిజానికి సృష్టికర్త అయిన దైవం ఒక్కడా, అనేకమా అన్న విషయాన్ని కూడా మీరు అదే గ్రంథాన్ని పరిశీలిస్తే ఋగ్వేదంలో మొదటి మండలంలో 11వ అధ్యాయంలో మొదటి మంత్రంలోనే చెప్తాడు, ఏకర్షీనాం వసునామరజ్జతి అంటాడు. ఒక్కడే భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. మరి మనమేం చేయాలి? ఏకైత్తముష్టిహి, ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం మంత్రం 16లో చెప్తాడు, ఆ ఒక్కడు సాటి సమానం లేని వాడినే మీరు ఆరాధించాలి. మీ ఇష్టానుసారంగా మీరు జీవించడానికి లేదు, అలాగని మీరు కల్పించుకున్న కాల్పనిక దైవ భావనను కూడా ఆయనకు ఆపాదించకూడదు. ఆయన ఒక్కడే అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత శ్వేతాశ్వతర ఉపనిషత్తులో అక్కడేమైనా మార్పు వచ్చిందో ఉపనిషత్తుల కాలంలో అంటే కూడా, వేకోహి రుద్రోణా ద్వితీయాయతస్తు అంటాడు. రుద్రుడు ఒక్కడే, రెండో వాడు చెయ్యడానికి అతని పక్కన మరొకడు లేడు అనే విషయం చెప్పబడింది. అదేవిధంగా భగవద్గీత గ్రంథాన్ని మీరు పరిశీలించినా ఏమైనా పురాణ కాలంలో ఏమైనా మారిపోయిందా వ్యవహారము అంటే, పురాణాలకు మహాగ్రంథమైన భగవద్గీతా గ్రంథాన్ని మీరు పరిశీలిస్తే అందులో అంటాడు 7వ అధ్యాయం 17వ శ్లోకంలో అర్జునుడు వచ్చి అడుగుతాడు, జ్ఞాని ఎవరయ్యా బాబు మనుషులందరిలో అంటాడు. మనమంటేనే వాళ్ళం బాగా సంపాదించుకునేవాడు, కూడబెట్టుకునేవాడు అని. కానీ శ్రీకృష్ణమూర్తి యుగ పురుషుడు కాబట్టి సత్యాన్ని చెప్తాడు. ఏమంటాడు అంటే, తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియోహి జ్ఞానినోత్తర్థం సచహం మమ ప్రియ అంటాడు. వారిలో ఒక్క పరమాత్మయందే నిశ్చలమైన భక్తి కలిగిన వాడు జ్ఞాని, దేవుడు ఒక్కడు అని చెప్పడం జరిగింది. మిత్రులారా, పురాణ కాలంలో కూడా దేవుడు ఒక్కడే అని చెప్పడం జరిగింది. మరి తేడా ఎక్కడొచ్చింది? మళ్ళీ ఏమైనా బైబిల్లో ఏమైనా తేడా వచ్చిందా? అక్కడ ఒక్కడంటూనే ముగ్గురు, ముగ్గురు అంటూనే ఒక్కరంటారు, అదొక సమస్య. ఒక్కడే అంటారు, మళ్ళీ ముగ్గురు అంటారు, ఒక్కడంటారు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. వ్యవహారం ఏంటి అని చెప్తే, బైబిల్ గ్రంథంలో దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటూ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు, నేనే యెహోవాను, నేను తప్ప నీకు వేరొక రక్షకుడు ఉండకూడదు అన్నాడు. నేనొక్కడనే దేవుడి బాబు, ఇంకే దేవుడు నీకు లేడు, ఎవడు రక్షణ ఇవ్వడు, ఎవడు నిన్ను కాపాడు, పుట్టి చచ్చిపోయే వాళ్ళు ఎవ్వరూ నీ రక్షణ బాధ్యత తీసుకోరు, నిత్య సజీవుడైన యెహోవా నీ రక్షకుడు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. పోనీ క్రీస్తు బోధలో ఏమైనా ఈ పొరపాటు జరిగిందా అంటే, ఆయన కూడా ఖచ్చితంగా చెప్తాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు, ఏమని చెప్తాడు, భూమి మీద ఎవ్వడికి నీ తండ్రి అని పేరు పెట్టవద్దు, మీ తండ్రి ఒక్కడే పరలోకంలో ఉన్నాడు. ఇక్కడ తండ్రి అని బిబ్లికల్ లాంగ్వేజ్లో ఏంటి అంటే, దేవుడు ఒక్కడు అని చెప్పడానికైనా తండ్రి అన్న పదాన్ని వాడాడు. ఆయన ఒక్కడే కాదు, అక్కడ ఉన్న ఆనాటి యూదులందరూ తండ్రి అని పిలిచేవారు. కాబట్టి ఆ భాషలో కూడా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు ఒక్కడనే చెప్పాడు. ఏమైనా శిష్యులు తర్వాతి కాలంలో ఈ సందేశాన్ని మార్చేశారా అంటే, అది కూడా ఏం లేదు. పౌలు సైతం రాస్తాడు, 1 తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని చెప్పడం జరిగింది. అంటే దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని బైబిల్ కూడా చెప్తుంది. అలాగే ఖురాన్ గ్రంథానికి వచ్చినా కూడా, వ ఇలాహుకుమ్ ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మాను రహీం, మానవులారా మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే, ఆ కరుణామయుడు కృపాసాగరుడైన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేనే లేడు అన్న విషయాన్ని సూర్య బక్రాలు అల్లాహ్ సుబ్హానహు వతాలా 163వ ఆయత్లో చెప్పడం జరిగింది. అంటే ఆదిమ గ్రంథాలన్నీ కూడా దేవుడు ఒక్కడే, మిమ్మల్ని తన ఆరాధన నిమిత్తమే సృజించాడు, మరో విషయం దీంట్లో లేదన్న తర్వాత మానవుడు తన మనోవాంఛల దాస్యం చెయ్యడానికి, ఇచ్ఛానుసార జీవితం గడపడానికే ఈ రకరకాల ఆలోచనలతో తన ఆలోచనలను ధర్మంలో చేర్చి మతాల రూపంలో మార్చేస్తున్నాడు. మిత్రులారా, అందుకే మానవుడు బహుదైవ ఆరాధన విషయంలో ఎందుకు వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని అర్జునుడు అడిగినప్పుడు శ్రీకృష్ణమూర్తి వారు తెలియజేస్తారు.
7:20 ఎందుకు మనిషి కాల్పనిక దైవాల్ని ఉనికిలోకి తెస్తాడు? ఉన్న ఒక్క దైవం చాలక ఎందుకు పెంచుకుంటూ వెళ్తాడు అన్న విషయాన్ని చెప్తాడు. ఎందుకు అంటే కామస్థై స్థైర్హత జ్ఞాత ప్రపదన్యంతే అన్య దేవత తమ్ తమ్ నియమమాస్తాయ ప్రకృతి అని యథాస్వయ. మనిషి ప్రకృతి అందలి విషయాదులందలి కోర్కెలచే ప్రేరేపించబడిన వాడై నన్ను వీడి అన్య దేవతారాధన చేస్తున్నాడు అంటాడు. ఆ తర్వాత శ్లోకంలో చెప్తాడు, నాచే విధించబడిన ఇష్టఫలమును పొందుతూ మరి వారిచే నేను పొందుతున్నానని చెప్తాడు. దానికి ఒక ఉదాహరణ చూడండి. ఎవరికైనా మనం వివాహం చేసాం, వివాహం చేసిన తర్వాత ఆ అబ్బాయికి 5 ఏళ్ల కాలం పాటు పిల్లలు పుట్టలేదనుకోండి, పిల్లలు పుట్టకుంటే ముందు ఇంట్లో పోరు మొదలవుతుంది అబ్బాయి అమ్మా నాన్నతో, మళ్ళీ అటువైపు నుంచి అమ్మాయి అమ్మా నాన్నతో. ఇద్దరిని అడిగితే అబ్బాయి సరలేడని అమ్మాయి వాళ్ళు అంటారు, అమ్మాయిలో ఏదో లోపం ఉందని చెప్పి అబ్బాయి వాళ్ళు అంటారు. ఇద్దరు తల బాధేసుకుంటుంటే మళ్ళీ మధ్యలో మూడో వాళ్ళు వస్తారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేదా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళేదా అని చెప్పి ప్రతి డాక్టర్ని తిరిగామండి. వ్యవహారం అర్థం కావడం లేదు, ఆవిడ కరెక్టే నేను కరెక్టే అని సెలవిస్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ వీధిలో ఉన్న ఎవరైనా పెద్దమ్మ వచ్చిందనుకోండి, క్యారే భయ్ మనకు అక్కడున్న ఎక్కడైనా పెద్ద దర్గా దగ్గరికి వెళ్ళిపోకూడదా నీ పని అయిపోద్ది అంటారు. అయితే సరే వెళ్ళొచ్చేద్దామని చెప్పి దానిదేముందండి, వెళ్ళి ఒక రాయి కొట్టొచ్చేద్దామని వెళ్తారు. వెళ్ళిన తర్వాత సమయం అయింది ఇంకా పిల్లలు పుట్టలేదనుకోండి, ఈ లోపల మరొకరు గెలుస్తారు, ఇక్కడేంటి అబ్బాయి అక్కడెక్కడైనా ఊరి బయట ఎవరో ఉన్నారు అక్కడ పెద్ద చర్చి కట్టేసి ఆయన చచ్చిన వాళ్ళని కూడా లేపేస్తున్నాడంట, నువ్వు అక్కడికి వెళ్ళిపో అంటే అక్కడికి కూడా వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళి ఒక రాయి కొడతారు, రాయి కొట్టి అక్కడ పని కాలేదనుకోండి, ఈ లోపల ఇంకొకరు వస్తారు, ఇదెంత ఎందుకు అబ్బాయి తిరుపతి వెంకన్న బాబుని నమ్ముకోండి హుండీలు వేసుకుంటే మీ పనులు అయితే అంటే అక్కడికి వెళ్ళి ఏదో హుండీలో సమర్పించుకొని వచ్చేస్తారు. ఇవన్నీ అయ్యాయి, మళ్ళీ సమయం కాలాతీతం అవుతుంది, ఈ రాయిచోటి ఘాటు దాటిన తర్వాత ఇంకొకరు వస్తారు, అదెందుకు అబ్బాయి అక్కడ రెడ్డమ్మ కొండ ఉంది అక్కడికి వెళ్ళి రెడ్డమ్మ అని వస్తే పిట్లలు పుడతారంటే రెడ్డి గఫూర్ రెడ్డి భాష అని పేర్లు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి, ఆ కొండ దగ్గరికి కూడా వెళ్ళి రెడ్డమ్మ అని కేకలేయడానికి వెళ్ళిపోతారు. కానీ కాస్త కూడా ఆలోచించరండి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అంటాడు, అల్లాహ్ను వదిలి ఎవరినైతే మీరు అర్థిస్తున్నారో వారి ముందు ఏదైనా ప్రసాదం పెడితే ఆ ప్రసాదంపై ఈగలు వారి ఆ ప్రసాదంలోని పంచదార ముక్కను తీసుకెళ్తూ ఉంటే ఆరాధ్యులని మీరు భావించేవారు ఎప్పుడైనా వాటిని ఆపడాన్ని మీరు గమనించారా? కనీసం తన ముందున్న పంచదార ముక్కను తీసుకెళ్లేవాడిని ఆపలేనివాడు మీకు లాభ నష్టాలకు కారకుడవుతాడని ఎలా ఆలోచిస్తారు? కాస్త జ్ఞానాన్ని ఉపయోగించరా అని చెప్తారు. ఈ లోపల మరో 5 ఏళ్ళు అయిపోద్దండి. ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల దేవుడు నిర్దేశించిన సమయం వస్తుంది. అంటే ప్రతి వ్యక్తికి బిడ్డను ఇవ్వాలా ఇవ్వకూడదు అన్నది అది దైవ నిర్ణయించిన విషయం, విధిలో ఎప్పుడో రాయబడి ఉంటుంది. ఇవ్వకూడదంటే ఏం చేసినా పుట్టరు, ఇవ్వాలి అంటే ఆయన నిర్దేశించిన సమయానికే పుడతారు. ఒక 10 ఏళ్ళకు పిల్లలు పుట్టారనుకోండి, ఈ 10 రౌండ్లు ఎప్పుడో అయిపోయి ఉంటాయి, ఎక్కడెక్కడో పోయి వచ్చేసాం. కానీ ఆవిడ గర్భంతో అయినప్పుడు ఇద్దరు కలిసి ఆ టైంలో ఎక్కడ సమర్పించుకుంటుంటారు, అద్దో ఈయనిచ్చాడు బిడ్డ అంటారు. దీనివల్ల దేవుడు ప్రసాదించిన బిడ్డను కూడా ఎవరో ఇచ్చారు అన్న ఆలోచనలో మనుషులు ప్రవర్తిస్తారు అన్న విషయాన్ని గీతా గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని సూర్య అరాఫ్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా 190 ఆయత్లు కూడా వివరిస్తాడు, ఎలా మనిషి కాల్పనిక దైవాల వైపుకి వెళ్తాడు అని. మరి ఆ తర్వాత అలా ఎవరైనా ప్రవర్తిస్తే దాని ప్రతిఫలం ఏమైనా ఇక్కడ మరణం తర్వాత కూడా మోక్షంగా లభిస్తుందా అంటే దానికి జవాబిస్తాడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవద్ల్ప మేధాశాం దేవాన్ దేవాయో యాంతి మద్భక్త యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఫలం నాశవంతమైనది, ఏల ఎనగా అన్యుల్ని ఆరాధించే వారందరూ వారితో పాటే నరకానికి వెళ్తున్నారు, నన్ను ఆరాధించే నా భక్తులు మాత్రమే నన్ను చేరుకోగలరు, అదే మోక్షాధామ మార్గం అని చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు తన జన్మకు కారకుడైన సృష్టికర్త వైపుకు మరలాలి. ప్రతి మహానుభావుడు అటువైపుకే చూపించాడు. స్వయం శ్రీకృష్ణమూర్తి భగవద్గీత గ్రంథం 18:62 చెప్తారు, త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరం శాంతిం స్థానం ప్రాప్ససి శాశ్వతం. అర్జున, సకల విధముల ఆ సర్వేశ్వరుని మాత్రమే శరణు పొందువు, ఆయన ద్వారా ఇహమందు శాంతి మరణం తర్వాత మోక్ష పదవి లభిస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఆ సర్వేశ్వరుడు, అక్కడో సర్వేశ్వరుడు ఉన్నాడు, ఆయన్ని శరణు పొందండి అని చెప్పడం జరిగింది. యేసువారు సైతం ఇస్రాయిల్ శాస్త్రకుడు వచ్చి అడుగుతాడు, అయ్యా దేవుడి ఆజ్ఞల్లో ప్రధానమైంది ఏది అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, ఓ ఇస్రాయేలు వినుము,
మన ప్రభు అయిన దేవుడు అడుగుతున్న ఇశ్రాయేలుకు చెప్తున్న యేసు కూడా దేవుడు. ఎవరు అంటే అద్వితీయ దేవుడై ఉన్నాడు. నీ పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఆయన్ను మాత్రమే ఆరాధించాలి, ఇంకెవ్వరిని ఆరాధించకూడదు. ఖురాన్లో కూడా అల్లా అంటాడు, ఇన్న షిర్కల జుల్ము నజీం. మిత్రులారా, అల్లాహ్ వద్ద క్షమించరాని నేరం ఏంటంటే తనతో పాటి మరో సహవర్తిని చేయడం అల్లా భరించడు. ఈ విషయంలో జాగ్రత్త. అన్నీ చెప్పారు హజరత్, మళ్ళీ అల్లా అంటున్నావు అక్కడ చూస్తే, యహోవా అంటున్నావు అక్కడ చూస్తే, సర్వేశ్వరుడు అంటున్నావు, మళ్ళీ మూడు పేర్లు చెప్పావు. ఆ బాటిల్లో పెట్టుకున్నావంటే మళ్ళీ పానీ అంటావు, నీళ్ళు అంటావు, వాటర్ అంటావు. నీకు సమస్య లేదు నీళ్ళను పానీ వాటర్ అనడంలో, కానీ దేవుడికి చాలా పేర్లు ఉంటాయి, చాలా భాషలు, అది నీకు అర్థం కాదు. ఋగ్వేదం మొదటి మండలం 164 సూక్తం 45 విషయం చెప్పడం జరుగుతుంది. ఏకం సత్ విప్ర బహుదా వదంతిం అంటాడు. పరమసత్తా దేవుడు ఒక్కడే. బహు అంటే చాలా, దావా అంటే పిలుస్తారు, దంతి అంటే లాంగ్వేజ్, దంతి అంటే పళ్ళు అనుకునేరు, లాంగ్వేజ్ చాలా భాషల్లో చాలా పేర్లతో పిలుస్తారు. ఎలాగైతే మీలో చాలామంది ఉన్నారు, నేను ఉన్నాను, మా నాన్న అయితే నన్ను వీడు నా కొడుకు అంటాడు, మా సతీమణి అయితే వీడు నా భర్త అంటుంది, పిల్లలైతే మా నాన్న అంటారు, మా మిత్రులు అయితే మా ఫ్రెండ్ అంటారు, ఎవరైనా వ్యాపార పార్ట్నర్లు అంటే మా పార్ట్నర్ అంటారు, మా కొలీగ్స్ అయితే నాతో పాటి కొలీగ్ అంటారు. మరి ఇన్ని పేర్లు కర్మాలను బట్టి మీకు లభిస్తూ ఉంటే, భూమ్యాకాశాలకు వెదిపతైన దేవుణ్ణి సృష్టికర్త అని పిలవడానికి ఒక పేరుంది, సృష్టి నియామకుడు, నడుపుతున్నవాడు అని చెప్పడానికి ఒక పేరుంది, సృష్టిలో జరిగే తప్పులను శిక్షించేవాడని ఒక పేరుంది, అలాగే సమస్త వ్యవహారాలలో మృత్యుపై అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి ఒక పేరుంది, సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఒక పేరుంది. ఇలా చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఉన్న దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని ఆదిమ గ్రంథాలు మొదలుకొని చివరి గ్రంథం ఖురాన్ వరకు కూడా ఇదే సందేశం ఉంది. మిత్రులారా, ఇంతకు మించి మరో సందేశం లేదు. దేవుడు ఒక్కడు, ఆయన ఎలాంటి వాడు అంటే ఖురాన్ గ్రంథం సైతం ఆయన గుణగణాలను వివరిస్తుంది, భగవద్గీత సైతం ఆయన గుణగణాలను వివరిస్తుంది, బైబిల్ సైతం ఆయన గుణగణాలను వివరిస్తుంది. ఎలాగైతే బంగారంగడి వారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక బంగారు ముక్కనిచ్చి లేదా ఇత్తడి ముక్కనిచ్చి ఈయనకి డబ్బులు ఇచ్చి అంటే కళ్ళు మూసుకొని ఇవ్వడు ఇవ్వడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బంగారు వ్యాపారులు కూడా కూర్చోన్నారు, కాస్త రుద్ది చూసుకుంటారు, ఇదేమైనా బంగారా లేకుంటే ఇత్తడిదా అని. బంగారం తేలితే డబ్బులు ఇస్తారు, ఇత్తడిదని తేలితే పోరా అబ్బాయి అంటారు. ఎందుకు? వారి వ్యాపారం జరిగే ముందు వాళ్ళకు ఒక ఈట్రై ఉంది, అందులో చూస్తారు వ్యవహారం ఏంటో. దేవుడు ఎవరని గుర్తించడానికి ప్రధానంగా మూడు విషయాలు ఉన్నాయండి అని చెప్పి నేను నా మాట ముగిస్తాను. ఆ మూడు విషయాల్లో ఎవరు వస్తారో వారే దేవుడు అని చెప్పి వేదం మొదలుకొని, భగవద్గీత మొదలుకొని, బైబిల్ మొదలుకొని, ఖురాన్ ఇచ్చే సందేశంలో ఆ మూడు గుణాలు ఉన్నవాడే దేవుడు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. ఏంటి ఆ మూడు గుణాలు? భగవద్గీత గ్రంథం 10వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్తాడు, యోమామ జమనాదిం చవేతి లోక మహేశ్వరం అసమ్మూఢస్య మర్తేషు సర్వ పాపై ప్రముశ్చతే. ఎవడు నన్ను పుట్టుకలేని వారిగను, సమస్త లోకములను సృష్టించిన వారిగను తెలుసుకుంటున్నాడో అట్టివాడు సకల పాపం నుండి విడబడతాడు. దేవుడు పుట్టడు కానీ సమస్తాన్ని ఉనికిలోకి తెస్తాడు, ఇది దేవుడి శక్తి అని చెప్పడం జరిగింది. కనబడతాడా అంటే, అవ్యక్తం వ్యక్తి మాపన్నం అన్నంతే మామ బుద్ధయ పరంభావం అజానంతో మమావ్యం మమునుత్తమం. వ్యక్తం అంటే కనబడేది, అవ్యక్తం అంటే కనబడంది, కనబడంది నాశరహితమైనట్టు నా స్వరూపం తెలియని అవివేకులు నన్ను పాంచభౌతిక దేహం పొందినవాడిగా తెలుస్తారు, వాస్తవానికి వారి చూపులు నన్ను అందుకోలేవని చెప్పడం జరిగింది. అలాగే ఈ సమస్త సృష్టి విషయంలో, దేవుడి విషయంలో ఎలాంటి పోలికను గీత చెప్తుందంటే, అర్జునుడు అడుగుతాడు, కింత బ్రహ్మ ఎవరయ్యా సృష్టికర్త అని. ఏమైనా అడుగుతాడు, దేవా భగవానుడా అని అడుగుతాడు. కింత బ్రహ్మ కిం ఆధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ, పురుష శ్రేష్ఠుడు భగు కృష్ణ సృష్టికర్త ఎవరు అని చెప్పి నేరుగా ప్రశ్న అడుగుతాడు. దానికి జవాబిస్తే ఆయన చెప్తాడు, అక్షరం బ్రహ్మ పరమం ప్రభావాద్ముచ్యతే. క్షర అంటే సంస్కృత భాషలో నాశనం ఉన్నది, అక్షర అంటే నాశనము లేనిది. అక్షరుడైన వాడే పరబ్రహ్మ, సమస్త సృష్టి నాశనం అవుతుంది, ఆ పరబ్రహ్మ మాత్రం శాశ్వతుడు అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మీకు బైబిల్లో వెతుకున్నా జరుగుతుంది. యెహోవా ఎవరు అంటే సంఖ్యాకాండం మీరు పరిశీలిస్తే అక్కడ చెప్తారు. ఏమంటారు అంటే యెహోవా దేవుడు ఎవరు అనే విషయానికి అక్కడ చెప్తారు. ఏమంటాడు 23వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్తాడు, అబద్ధమాడుటకు యహోవా కాదు నరపుత్రుడు కాదు, యహోవా నరుడు కాదు నరపుత్రుడు కాదు, ఆయన మనిషి కాదు మనిషిలా పుట్టేవాడు కాదబ్బాయి, ఈ విషయం చూసుకోండి అంటారు. యేసయ్య సైతం చెప్తాడు యోహాను సువార్తలో 1వ అధ్యాయం 18వ వచనంలో, ఈ దినం వరకు ఎవ్వరూ దేవుణ్ణి చూచి ఉండలేదు, అతన్ని చూచి ఉండలేదు, ఎవరు చూడలేరు ఆయనని చెప్పడం జరిగింది.
ఆయన మీద మరణం పోతుందా అంటే ఆయన అక్షయుడైన దేవుడు, ఆయనకు మరణము నాశనము ఏదీ లేదు, బాల్యము వృద్ధాప్యము యవ్వనము ఇలాగే మరణం అన్న విషయాలు బలహీనత లేనివాడు దేవుడు. ఇదే విషయాన్ని కూడా అంతిమ దైవ గ్రంథం పరిపూర్ణంగా వివరిస్తుంది. ఏమంటుంది, లం యలి ద్వలం యువల, ఆయనకి ఎవరు సంతానం లేరబ్బాయి, ఆయన కన్నవాడు కూడా ఎవరు లేరు. అల్లాహు ఖాలిఖు కుల్లి షై, అల్లా సమస్తాన్ని సృష్టించిన వాడు, మరి కనబడతాడా. లాతుద్రిక లబ్సార్, ఆయన్ను మీరు చూడలేరు. వహో యుద్రిక లబ్సార్, ఆయన మిమ్మల్ని చూస్తాడు. ఎలా చూస్తాడు, ఒమిస్కాల జర్రతిన్ ఖైరయ్యరా, మీ హృదయాల్లో మెదిలే ఆలోచనలను సైతం చూస్తాడు. మరి ఆయనకున్న మరో గొప్ప విషయం ఏంటి అంటే చాలా క్లియర్గా వివరించడం జరుగుతుంది. అదేంటి అంటే కుల్లుమన్ అలైహా ఫాన్, ఈ సమస్త జగత్తు నాశనమవుతుంది. వయబ్ హవజురబ్బి కజల్ జలాలి వలిక్రామ్, ఆ ప్రభు ఎవరైతే ఈ సమస్త సృష్టికి మూలాధారుడై ఉన్నాడో ఆయన మాత్రమే శాశ్వతుడు. మిత్రుడారా, అజన్ముడు అవ్యక్తుడు అవినాశుడైన వాడు దేవుడు. ఆయన్ని అరబీలో అల్లా అన్నారు, ఆయన్ని సంస్కృతంలో సర్వేశ్వరుడు అన్నారు, ఆయన్నే బైబిల్ భాషలో యెహోవా అన్నారు. ఆ దేవుణ్ణే మనందరం ఆరాధించాలి. ఆరాధన అంటే ఆయన ఆజ్ఞాపించింది చెయ్యాలి, వద్దన్నది మానేయాలి. మీకు నాకు సర్వసృష్టికర్త అయిన దైవం ఆ దైవాన్ని గురించిన జ్ఞానాన్ని, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు కట్టుబడి జీవించే జీవన విధానాన్ని ప్రసాదించుగాక. వాఖిరుద్వానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకల్లాహు ఖైరన్.